అంతా ఇంప సామాన్లు ఉంటాం. ఏ అన్ను కళ్ళు తెరిచి మొక్కవే. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. రే సిద్ధు, సమ్మర్లో వాడతాం కూలర్, సమ్మర్లో వాడతాం కూలర్. మా కళ్యాణ్ థియేటర్ గా రూలర్. రేపటి నుంచి తాగొచ్చినావంటే చెప్తా నీ పని. నీ మీద ఒట్టు, రేపటి నుంచి అస్సలు తాగను. రేపటి నుంచి తాగను. రేపటి నుంచి తాగను. నేను సంపాదించే ప్రతి పైసా నా పిల్లలకి ఉపయోగపడాలి. అబ్దుల్ కలాం గారు కళలు కొనమన్నారు. కథలు చివరికట్ట అన్ను వినిపించలేదు. వాళ్ళకి వినిపించింది ఏమైతా? బ్లాస్ట్ బ్లాస్ట్ అయిపోతావు. చికెన్ మటన్ కీమా పోటి తలకాయ కాజం పేజా ఇవన్నీ తింటా. ఇవన్నీ తింటే నిన్ను మనిషి అంటారు. పంది అంటారు. వస్తే పంది, వస్తే పంది. నువ్వు చెత్త కొండలు దొరికిన దాని నీ మీద వరకు ఇష్టం ఉంటదే. ఐఫోన్ నీకెందుకే? నా దోస్తులు మస్తు మంది దగ్గర ఉంది. ఎంత అవుతుంది? 144,000 అవుతుంది మమ్మీ. లవ్ చేయడం రాదా? కాదు కాదు కాదు. అయితే వచ్చా? సిద్ధు స్టాప్ ఇట్. నా మీద నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా సిద్ధు? ఆ పిల్ల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకరా. ఏం బతుకునేది? శని లెక్క దాపురమైనావు. నువ్వే శనివే, నాకు శని లెక్క తొట్టుకున్నావు. నువ్వు దాగానికి నీ సంతోషం కోసం మేమనేటోళ్ళం అసలు నీకు యాదికే ఉండవు. ఇంట్లోనే ఖర్చులకి పైసలు అడగాలంటే మర్డర్ చేసిన ఫీలింగ్ వస్తుందిరా. మీరు మాత్రమే పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తున్నాం అనుకోకండి. ఇంట్లో పంచాయతీల వల్ల మేము కూడా మా డ్రీమ్స్ సాక్రిఫైస్ చేస్తున్నాం. మీ దగ్గర ఏదో వాసన వస్తుందిరా, అది నాకు అస్సలు నచ్చదు. నీ అమ్మ నన్ను కూడా బీటెక్ లో జాయిన్ చెప్పి నన్ను కూడా అమెరికా పంపి వాళ్ళగా నన్ను కూడా ఎందుకంటే పెద్ద స్కూల్లో చదివిపలేదు. నన్ను చెల్లని ఏ స్కూల్ వేసారు? బస్తీ స్కూల్లా? ఇవేవి చేయరు, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్. పెట్టండి.